అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన కలువాయి అరుంధతీయ వార్డులో జరిగింది. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. కలువాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలువాయి అరుంధతీయ వాడికి చెందిన బంతిల వెంకటేశ్వర్లు, బాలకృష్ణలు అన్నతమ్ముళ్లు. బాలకృష్ణ భార్య అక్షిత మేనమామ పెంచలయ్యకు బంగారు చైన్ ఇచ్చింది. చైన్ ఇవ్వమని బాలకృష్ణ పెంచలయ్యను అడిగాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బాలకృష్ణ అన్న వెంకటేష్ పెంచలయ్యకు సపోర్టుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కత్తి తీసుకుని అన్న వెంకటేష్ పై దాడి చేశాడు. ఈ దాడిలో పెంచలయ్య, వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో నెల్లూరుకి తరలించారు. కలువాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెయింట్ వాళ్ళు చేస్తారు. ఏమంటే నేను ఒక ఇంట్లో ఉన్నా సార్, ఓరి వాళ్ళ తమ్ముడు, నా తమ్ముడు భార్య రెండు ఆ ఇంట్లో ఉండే చచ్చిపోవాలని సార్. నాకు ఇష్యూ పెట్టలేదు సార్, దాంట్లో నాకు ఒక పాయసం వేసుకొని పెట్టలేదు సార్. తమ్ముడు, నా తమ్ముడు భార్య గద్ది సార్, మంచి గద్ది. ఎవరు కొట్టింది? మా తమ్ముడు భార్య. తమ్ముడు పేరు బాలకృష్ణ సార్. కొట్టింది సార్, అందుకే పడిపోయినా నాకు ఇంట్లో. నేనే సార్ ఇచ్చింది, నాకు భార్యని ఇయ్యమంటే మంచితనంగా ఇచ్చిన సార్. 4 సంవత్సరాల నుంచి అడుగుతా ఉంటే రేపు ఇల్లు రేపు సాయంకాలం అట్లా అడుగుతా ఉంది సార్. ఈయన అడిగినా కూడా ఇద్దరు బాలకృష్ణ తెచ్చిస్తారని. మా పిల్లలకి ఏ మాత్రం లేదు సార్, మాకు మాకేమో చూసేవాళ్ళు లేరు. మా అక్కడ తీసుకొని మమ్మల్ని అట్టుకుంటుంది సార్. ఆయన ఏం తీసుకున్నాడు ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.